నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ విల్పన్ టెక్స్టైల్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ చందన్వెల్లి అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా మారిందని వెల్లడి బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందన్న రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన చోటునే కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్ బీఆర్ఎస్ నాయకులు అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారన్న దుబ్బాక ఎమ్మెల్యే నార్సింగి మండలం నర్సంపల్లిలో ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న రఘునందన్ రావు కొల్చర మండలంలో పర్యటించిన మెదక్ కలెక్టర్ మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న రాజర్శీష తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పాలనలో అద్భుతాలు చేశామన్నారు మంత్రి కేటీఆర్ కొండాపూర్లో వెల్పన్ సంస్థ ప్రతినిధులతో కలిసి వెల్పన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి ఎంపీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు हम एक गठबंधन के साथ मतलब यहाँ पे लोकल डिस्ट्रिक्ट कलेक्टर एडमिनिस्ट्रेशन एंड लोकल मिनिस्टर एंड एमएलए कैन वर्क विथ यू एंड वी कैन इंश्योर दैट द लोकल विमेन इन लार्ज नंबर्स कैन पार्टिसिपेट विद वेल्सपन कैन गेट गेनफुल एम्प्लॉयमेंट लाइवलीहुड अपॉर्चुनिटीज सो दैट वी कैन इवन सप्लाई टू समवन लाइक आईकिया एंड इवन मोर वी कैन अट्रैक्ट इवन मोर बिजनेस एंड वी कैन कंटिन्यू टू ग्रो दैट पीस एज वेल आईकिया अनी ओक संस्था उंटुंदी मीकु तेलुसु हैदराबाद लोने भारत देशंलो मोट्टमोदटि शोरूम इक्कड पेट्टारु వాళ్ళకి ఒక ఆర్డర్ డెడికేటెడ్ ఆర్డర్ ఇప్పుడు వెల్స్పన్తో ఉంది వారు ఏమంటున్నారంటే ఐకియా కోసం రాబోయే 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన బిజినెస్ మొత్తం కూడా మేము ఆల్రెడీ బుక్ అయిపోయింది స్థానిక మహిళలను స్థానికంగా ఉండే స్వయం సహాయక బృందాల్ని వాళ్ళని కనుక భాగస్వాములను చేస్తే చాలామంది మహిళలకి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పి వారు చెప్తా ఉన్నారు నేను స్థానిక ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని స్థానిక మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను మీరు దయచేసి చందన్వెల్లి ఇంత పెద్ద పారిశ్రామిక సమూహం అవుతున్నందుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడే పెట్టండి అందులో మహిళలకు శిక్షణ ఇవ్వాలి యువకులకు శిక్షణ ఇవ్వాలి ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అదేవిధంగా ఈ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కనుక మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే అందరికీ కూడా లాభం ఉంటుంది స్థానికంగా ఉండే పిల్లలకి ఉపాధి అవకాశాలు వస్తాయనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆప్నే కహా సర్ కి ఆప్కా అభీకా స్లోగన్ హై హర్ ఘర్ సే హర్ దిల్ తక్ అచ్చా లగా సున్కే క్యూంకి हर घर तक तो आपने पहुंच गए आपका पूरा बिजनेस आपका टेक्सटाइल है आपका टाइल है हर चीज़ है घर तक तो आप पहुंच गए अब दिल जीतने के लिए एक दो चीज़ करना पड़ेगा मैंने जैसा आपने कहा मैं अपने तरफ से तो आई कीप अप माय एंड ऑफ द बार्गेन दिल जीतने के लिए आपको भी एक दो चीज़ करनी होंगी जैसा आपने कहा कॉरपोरेट सोशल रिस्पॉन्सिबिलिटी को आप जिम्मेदारी नहीं बल्कि अपना फर्ज समझते हैं आपने कहा कि ये लोकल एरिया जो है चंदन वैली इसको वेल्सपन वैली आप उसको అల్టిమేట్లీ ఇస్కు కలానా చాతే నేను అనేదల్లో ఒకటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా అయితే కాలంతో పోటీ పడుతూ కట్టుకున్నామో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నామో అదే పద్ధతుల్లో ఇంటింటికి నల్లా నీళ్ళు ఎట్లా అయితే ఇచ్చుకున్నామో కరెంటు సమస్యను ఎట్లా అయితే పరిష్కారం చేసుకున్నామో పారిశ్రామిక సమూహాలు ఎట్లా అయితే ఏర్పాటు చేసుకుని మన పిల్లలకి ఉపాధి అవకాశాలు పెంచుకుంటున్నామో అదే పద్ధతుల్లో తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని నేను వారికి కూడా చెప్తా ఉన్నాను మీకు కూడా చెప్తా ఉన్నాను మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే పరిశ్రమలు తేవడానికి చాలా కష్టం ఉంటుంది దాని వెనకాల వీ హ్యావ్ టు రియలీ స్ట్రగుల్ అ లాట్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ది స్టేట్ ఐఎమ్ షూర్ మిస్టర్ గోయింకా విల్ నెరేట్ అ బెటర్ స్టోరీ దెన్ మీ హ్యాస్ టు హౌ ఆఫ్టన్ వీ హ్యాడ్ టు రీచ్ అవుట్ టు హిమ్ హౌ వీ హ్యాడ్ టు కన్విన్స్ హిమ్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ టు బ్రింగ్ దెమ్ హియర్ జబ్ యా ఇస్ జగా మే కుచ్ నహీ తా జబ్ आपको यकीन भी नहीं हो रहा था विश्वास भी नहीं हो रहा था कि यहाँ कुछ हो सकता है तो आपके लिए एक रंगीन ख्वाब दिखा వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పారని అబద్దాలు చెప్పే నాయకుల్ని అడ్డం పెట్టుకుని బీజేపీ అసత్యాలు చెబుతోందని విమర్శించారు తాము లేఖ రాసింది నిజమైతే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు మీటర్ పెట్టాల్సిందే అని చెప్పి మీరు నిబంధన పెట్టారని ఆ నిబంధన అమలు చేయని వాళ్లకు 0.5% ఎఫ్ఆర్బిఎంలో కట్ చేసినారని
దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6000 కోట్ల రూపాయలు నష్టపోతున్నదని చెప్పి మంత్రులు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. ఇది నిజమా కాదా చెప్పమని చెప్పి బండి సంజయ్ పార్లమెంట్లో ప్రశ్న వేయాలి. వాళ్ళు కేంద్ర మంత్రి నుంచి సమాధానం తీసుకొని మాట్లాడాలి. అదానిలకు అమ్మానిలకు ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి మోడీ ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా ఒకటొకటి బయటపడుతున్నాయి. తప్పకుండా ప్రజలు బీజేపీకి సరైన సందర్భంలో బుద్ధి చెప్పే రోజు కూడా తొందర. ఓ ఇటాలియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదన్న ఆయన పిల్లలు కావాలని మాత్రం ఉందని బదులిచ్చారు. తన అమ్మమ్మ పావ్లా మాయునోకు తన సోదరి ప్రియాంక గాంధీ అంటే ఎంతో ఇష్టమని ప్రాణప్రదంగా చూసుకుందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా గడ్డంతో కనిపించడంపై రాహుల్ స్పందించారు. యాత్ర పూర్తయ్యే వరకు గడ్డం తీయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ గడ్డాన్ని ఉంచాలా తీసేయాలా అన్న విషయం ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. కుక్క కరిచి బాలుడు చనిపోతే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కనీసం సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్న రేవంత్ నిన్న 5 ఏళ్ల చిన్నారిని కుక్క కరిచి చంపేస్తే ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. కుక్కలకు ఆకలేసిందని హైదరాబాద్ మేయర్ మాట్లాడుతున్నారని తెలిపారు. వీధి కుక్కలు మనుషులను పీక్కు తినే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని మండిపడ్డారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని కామెంట్ చేశారు. స్థానిక శాసనసభ్యుడు వందలాది ఎకరాల భూములను గత భూస్వాముల పేరు మీద మార్చి అక్కడి నుంచి అక్కడికి కొని తన బినామీ పేర్ల మీద ఈ రోజు ఆ భూమిలో బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని వెళ్ళగొట్టడం జరుగుతుంది. అదే విధంగా తన తప్పిదాలను నిలదీసిన జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ చూసినా భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక పాలన ఆస్తుల సంపాదననే ఆలోచన పెట్టుకొని వెంకటరమణ రెడ్డి గారు ఇక్కడ రాజ్యం ఎలుతున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు విముక్తి కలిగించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఈ కార్యక్రమాన్ని గంట సత్యనారాయణరావు గారి నేతృత్వంలో జిల్లా ప్రెసిడెంట్ ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. రేపు రామారావు గారి పర్యటన ఉందని చెప్పి నా దృష్టికి వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత నేను సూటిగా ఆయనకు సవాల్ విసిరదలుచుకున్నా. మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందినవు. హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమాయకురాలి మీద గంజాయి మత్తులో రేప్ చేసి మర్డర్ చేస్తే చర్యలు తీసుకోలేదు. వర్షాకాలంలో మూసీలో చాలా మంది కొట్టుకుపోయారు. మల్కాజ్ గిరిలో చిన్నపిల్లలు కూడా కొట్టుకుపోయారు. నిన్నటికి నిన్న అంబర్పేటలో 4 సంవత్సరాల పసిబాలుండే ఒక పేదల బిడ్డను వీధి కుక్కను ఖర్చు తిన్నాయి. మీ మేయర్ మీరు వెళ్ళి మీరేమో ఆ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నా అంటున్నావు. మీ మేయరేమో కుక్కలకు ఆకలేసిందంట. అసలు పిచ్చి కుక్కల్లాగా టీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే చివరికి విశ్వనగరంగా చెప్పిన హైదరాబాదులో ఇంత అధ్వానమైన పరిస్థితులు వీధి కుక్కలు మనుషులనే కరవడం విన్నాం కానీ మనుషులనే పీక్క తిని చంపేసే రోజులు హైదరాబాద్కి దాపరించినాయంటే మున్సిపల్ శాఖ మంత్రి ఎంత ఎదవో సమాజానికి అర్థమైంది. ఆయన దీని గురించి పాత్రికేయ మిత్రులు అడిగితే కుక్కల కుటుంబ నియంత్రణ అమలు చేస్తే ఇప్పటి నుంచి అంటాడు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు అన్నం తినేటోడు. కుక్కలు కరిసి మనుషులు చచ్చిపోతుంటే కుక్కలు మనుషుల్ని పీక్క తింటుంటే కుక్కల కుటుంబ నియంత్రణ చేస్తానని మంత్రి మాట్లాడుతున్నాడంటే అసలు మెదడు ఎక్కడుందని నేను అడుగుతున్నా. అంటే మంత్రి ఆలోచన తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏంటివి అనేది చెప్పకుండా ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటాడు? ఎక్కడి నుంచో బ్రతకడానికి హైదరాబాద్కి వచ్చిన కుటుంబంలో 4 సంవత్సరాల పిల్లవాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతే హుటాహుటిన మున్సిపల్ శాఖ మంత్రి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం లేదు. ఇదేది చేయకుండా ఇంగ్లీషోడు ఎంగిలి పదం ఇచ్చిండు, ఆ ఎంగిలి పదం సారీ చెప్పేసి చేతులు దులుపుకున్నాడు. కానీ గాడిద
F1 రేస్ల పేరు మీద నెక్లెస్ రోడ్ మీద సినీ తారలతో పెట్టుబడిదారులతో ఎవర్నైతే ఉద్యమకాల మొత్తం ద్వేషించిండు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర వలసవాదులు సమైక్య ఉగ్రవాదులు అని తిట్టిండో వాళ్ళందర్ని అలైబలై చేసుకొని నువ్వు నీ కుటుంబం అక్కడ ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఆ పెట్టుబడిదారులతో F1 రేస్ లో మీరు పాల్గొన్నారో ప్రజలు చూశారు కానీ పేదోళ్ళ పిల్లల్ని కుక్కలు బిక్క తింట కూడా సానుభూతి చూపించనంత రాక్షస ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది బిఆర్ఎస్ నేతలు రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆరోపించారు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ బ్రతికే ఉందా అని ప్రశ్నించారు సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత పవన్ ను ఆమె పరామర్శించారు హన్మకొండలో 2 రోజుల క్రితం పవన్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు దీనిపై స్పందించిన శర్మిల ఈ దాడి ఘటనపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హిజ్రాలను అవమానించాలన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉద్దేశం కానే కాదు హిజ్రాలను కించపరచాలి అన్న ఉద్దేశం రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఎప్పుడూ లేదు ఒక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే ఒక మహిళైన నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబెట్టుకొని మాటల గురించి నేను నిలదీస్తుంటే నన్ను అవమానించినట్టు మాట్లాడితే నన్ను అన్న మాటలకు తట్టుకోలేక నేను ఆ ఎమ్మెల్యేని మళ్ళా తిప్పి అనే క్రమంలో అప్పుడు కూడా హిజ్రాలను నేను అవమానించకుండా ఈ ఎమ్మెల్యే హిజ్రాలకు కూడా ఈ సమాజంలో ఒక గౌరవం ఉంది వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు వాళ్ళకు కూడా ఈ సమాజంలో విలువ ఉంది కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఈ సమాజంలో విలువ లేదు మర్యాద లేదు అని ఆ ఎమ్మెల్యేని అనే క్రమంలో మాత్రమే ఆ ఎమ్మెల్యేకి సమాధానం చెప్పే క్రమంలో మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ మాటలు మాట్లాడింది కానీ ఒకవేళ నా మాటల వల్ల నా హిజ్రా అక్క చెల్లెల మనోభావాలకు ఏదైనా గాయం కలుగుంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ బేషరతుగా నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనసు పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటుంది ఒక మాట చెప్తున్నాం ఒక మాట మాత్రం నా హిజ్రా అక్క చెల్లెలకు చెప్తున్నాం మీ బాగోగుల గురించి పట్టిన దాన్ని నేను ఆలోచించే దాన్ని నేను హిజ్రాలకు ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు 8 సంవత్సరాలుగా వీళ్ళు 8.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారే ఒక్కసారి నా హిజ్రా అక్క చెల్లెలను కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆలోచన చేయండి ఈ కేసీఆర్ గారు మీకేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా లేకపోతే పెన్షన్లు ఇచ్చినారా లేకపోతే మీకు ఏ రకంగానైనా ఆదుకున్నారా మీ జీవితాలను కానీ మీ మర్యాద పెరిగేటట్టు కానీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సందర్భంలోనైనా ఈ 8.5 సంవత్సరాలలో మీకోసం ఏమైనా చేసిందో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక హిజ్రాల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి మీకు హిజ్రాలకు పేద హిజ్రాలకు ఇల్లులు ఇవ్వడమే కాకుండా హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది పావలా వడ్డీకి కానీ 0 వడ్డీకి కానీ ఏది వీలైతే అది మీకంటూ లోన్లు ఇప్పించి కూడా ప్రభుత్వం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మీ మర్యాద పెంచుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృషి చేస్తుందని నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ క్యాసినో వ్యాపారి చీకోటి ప్రవీణ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు ఈ మేరకు అయినా హైదరాబాద్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు దుండగులు వారం రోజులుగా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులకు ప్రవీణ్ తెలిపారు కారు చోరీ సోమవారం జరిగినట్లు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా తేలిందని వివరించారు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గత 4 రోజులుగా నిర్వహించిన వేడుకలు గణపతి పూజ హోమం స్వామివారి కళ్యాణం అమ్మవారి ఒడిబియ్యం బండ్ల ఊరేగింపు అమ్మవారికి బోనాలు అన్నదాన కార్యక్రమంతో పాటు చివరి రోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పట్టణ పురవీధుల గుండా స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి బాజా భజంత్రీలతో ఊరేగించారు
చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత 4 రోజులుగా నిర్వహించిన వేడుకలు గణపతి పూజ, హోమం, స్వామివారి కళ్యాణం, అమ్మవారికి ఒడిబియ్యం, బండ్ల ఊరేగింపు, అమ్మవారికి బోనాలు, అన్నదాన కార్యక్రమంతో పాటు చివరి రోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా స్వామివారి విగ్రహాలను రథంపై ఉంచి బాజా భజంత్రీలతో ఊరేగించారు. సోమేశ్వర స్వామి దేవాలయం 52వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారి కృపా కటాక్షాలతో చిన్నశంకరంపేటతో పాటు పరిసర ప్రాంతాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వచ్చే శివరాత్రి వరకు సోమేశ్వర స్వామి దేవాలయం పునః ప్రతిష్ట కోసం స్వామివారి కృపా కటాక్షాలకు అందరిపై ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచులు శ్రీమానరెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, కుమార్ గౌడ్, ఎల్లబోయిన బాబు, రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల మందిలో భక్తులు పాల్గొన్నారు. ఇలా చివరి రోజు మరి స్వామివారి కళ్యాణమైంది. పురవీధుల్లో స్వామివారు, అమ్మవారు మరి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తున్నాము. కనుక పండగ మా యువత, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా నాయకులు అందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని చివరి అయిన ఈ 4వ రోజుకు బ్రహ్మమైన స్పందన వచ్చింది. తప్పకుండా దేశ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, మా గ్రామ ప్రజల మీద శివుని యొక్క ఆశీస్సులు ఉండాలి. మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లిలో ప్రజాగోసా బీజేపీ భరోసా బీజేపీ కార్నర్ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తాను ఎన్నికల వేళ చాక్లెట్లు డబ్బులు పంచి గెలుపొందలేదని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే తాను పోటీ చేసి గెలుపొందానన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం తాను కృషి చేస్తానని తెలిపారు. పెన్షన్లు మంజూరు కాని వారికి పెన్షన్లు మంజూరు అయ్యేలా చేస్తానని, నర్సంపల్లిలో రైతులకు వారి భూములకు పట్టాలు లేవని, పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలందరి సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందంజలో ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మంత్రి వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే 2014 నుంచి 2020 దాకా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిరా? కట్టలేదు. ఇప్పుడు ఏమంటారు కొత్తగా? నా ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు? మీకు ఖాళీ జాగ ఉంటే మీ జాగాలో 5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిద్దామని చెప్పి చెప్పిరా? చెప్పలేదా? కారు వాళ్ళు, నేను కాదు, కారు గుర్తోళ్ళు, టిఆర్ఎస్, ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు వచ్చినాయే. 2 ఏళ్లకు ఒక ఇల్లు ఇచ్చిరా బాబు? పేదోళ్ళకి 100 గజాల జాగు ఉంటే 5 లక్షలు ఇద్దాం, ఇల్లు కట్టుకోరు అని చెప్పిరు. వచ్చింది అన్న మీ ఊర్లో ఎవరికండి? మొన్న మళ్ళీ మీరు చూసి ఉంటారు, 10 రోజుల కింద అసెంబ్లీ అయితే నేనే అడిగినా. ఏమని అడిగినా? ఏమి ఇస్తారా ఇయ్యరా అసలు డబుల్ బెడ్రూమ్ లో పంచాయతీ ఏంది అని అడిగితే, లేదు లేదు 5 లక్షలు చాలా ఎక్కువ అవుతాయి, 3 లక్షలు ఇద్దాము అన్నారు. ఎన్ని ఇద్దామన్నారు? 3. పోనీ దానికని ఈయన అడిగిన, ఇక దసరాకి ఇద్దాం, దీపావళికి ఇద్దాం, ఉగాదికి ఇద్దాం. ఈ ఉగాది అయితే ఇక మళ్ళీ దసరాకి ఎలక్షన్లే ఉంటాయి. ఏమడుగుతున్నాడు రఘునందన్? ఎందుకు ఓటేసిరు రఘునందన్కి గరీబ్ వాళ్ళంతా? మా తరఫున నువ్వు మాట్లాడన్నా, కొట్లాడన్నా అంటే నేను కొట్లాడితే మీ కూపన్ కార్డులు వచ్చినాయి. నేను గెలిచినాక కూపన్ కార్డులు వచ్చినాయి. 8 ఏళ్ళు కూపన్ కార్డు ఇవ్వలేదు. రఘునందన్ పోయి అసెంబ్లీలో కూపన్ కార్డు లేవి, ముఖ్యమంత్రి గారు అంటే 4 కూపన్ కార్డులు వచ్చినాయి. మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ రమేష్ కుమార్, ఎంపీపీ చిందం సబిత, జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ సుజాత, ఎస్ఐ నర్సింహులు, గ్రామ సర్పంచ్ భారతమ్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలను చేరుకోవాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇవాళ విద్యార్థులందరి స్క్రిప్ట్ వైజ్ గణేషుని పాట నుంచి మొదలు పెడితే, తల్లి గురించి కానీ, అడవి గురించి కానీ, కొండలు కోణాల గురించి కానీ, ఇటువంటి ఎన్నో స్క్రిప్ట్లు వేసి నిజంగా నేను పద్మదేవేంద్ర రెడ్డి గారు, మా మండలం కొన్ని సమస్యలు ఉన్నాయంటే రమ్మంటే పోదామని
నేను అప్పటి నుంచి అనుకున్నా కానీ ఇలా స్క్రిప్ట్ చూసిన తర్వాత అరే ఇంకో 10 నిమిషాల తర్వాత పోదాము అనే ఆలోచన వచ్చింది అంటే అంత బాగా చేయిస్తున్నందుకు మీ ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరినీ నేను ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో ముందుండే వారు వాళ్ళ తమ్ముడి విషయంలో కూడా ఇక్కడ 20 గుంటలు స్థలం ఇచ్చి స్కూల్ మంచి కట్టిరు కాబట్టి ఇది మన సెకండ్ విడతలకు రావడం జరిగింది తెలియదు కానీ ఎంత బాగా అంటే అంత బా డాన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకరు తక్కువ ఎక్కువ ఏం లేదు ఇన్ని రోజులు కష్టపడి మీరు డాన్స్ నేర్చుకొని ఇక్కడ స్టేజ్ మీద చేయడం కూడా ఒక ఎందుకంటే ధైర్యం ఉంటేనే మనం ఇంత బాగా చేయగలుగుతాము మీరు ధైర్యంతో పాటు చాలా మా పాఠశాల మా ప్రోగ్రాము అని మీరు స్వేచ్ఛగా మంచిగా ఎవరికి భయపడకుండా డాన్స్ చేస్తున్నారు ఈ స్క్రిప్ట్ బాగా చేసినందుకు కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే కంటిన్యూగా క్లాసెస్ 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 చెప్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది సో కాబట్టి అప్పుడప్పుడు 3 మంత్స్కు 4 మంత్స్కు ఒకసారి ఇట్లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లల్లో ఒక నూతన చైతన్యం తీసుకురావాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఇప్పటిదాకా మన ప్రజాప్రతినిధులు అందరూ కోరినట్టుగా ఇంతకుముందు మన జెడ్పీటీసీ గారు కూడా జెడ్పీ మీటింగ్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ టీచర్స్ ప్రక్రియ అంతా అయిపోయి చాలామంది టీచర్స్కి ప్రమోషన్లు అటు టీచర్లలో కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుంది ప్రమోషన్లు వస్తే ఒక్కటే ప్లేస్లో వర్క్ చేసిన టీచర్లు అందరూ కూడా స్థాన బదిలీ వేరే ప్లేస్లలోకి వెళ్తారు సో అట్లాంటి కార్యక్రమంలో నిమ్స్ అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి ఎర్రమంజిల్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో గుడిసెలు ఇళ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు స్థానికంగా ఉంటున్న వారిని ఖాళీ చేయించే ప్రక్రియ మొదలు పెట్టారు పేదలను నిరాశ్రయులను చేస్తే ఊరుకునేది లేదని కార్పొరేటర్ విజయారెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు నివాస వసతి కల్పించాకే ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు ఒకసారి కంబైన్డ్ సర్వే అని మరొకసారి పొజిషన్కి వస్తున్నామని ఇట్లా రోజు ఒక విధంగా అక్కడ ఉన్న ప్రజలని ఈ ఆర్ఎండ్బి వాళ్ళు అదేవిధంగా నిమ్స్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు గత కొన్ని రోజుల నుంచి ఎర్రమంజల్ కాలనీలో ఉన్న క్వార్టర్స్ డెమాలిషింగ్ చేస్తూ ఉన్నారు ఏవైతే ఇల్లీగల్ ఆక్యుపెన్సీ ఉందో అదేవిధంగా ఖాళీ వేకంట్ ఉన్న క్వార్టర్స్ని కూలగొడుతున్నారు మాకు కాల్ వచ్చింది ఇట్లా మాకు 58 జీవో కింద పట్టాలు మీరే ఇప్పించారు అప్పుడు అవి పట్టాలు ఉండగానే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి మాకు డిమాలిష్ చేయమని సామాన్లు బయటేయమని డిమాలిష్ చేస్తామని అంటున్నారంటే మేము ఇమీడియట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం పట్టాలు ఇచ్చుడు మీ వంతే కూలగొట్టుడు మీ వంతేనా ఎలాగైతే మీరు పట్టాలు ఇచ్చిన పట్టాలని గౌరవించకుండా మీరిచ్చిన పట్టాలు మీరే ఎలా అయితే డిమాలిష్ చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలాగైతే టీఆర్ఎస్ ఆఫీస్కి జాగా ఇచ్చిందో అదే జాగా వాపస్ తీసుకొని అక్కడ పేదవాళ్ళకి పట్టాలు ఇప్పిస్తామని మేము తెలియదు జగిత్యాల ఇబ్రహీంపట్నం వేముల కుర్తి సర్పంచ్ నవ్య శ్రీ భర్త సత్యం తమను ఊరు విడిచి వెళ్లమంటూ వేధిస్తున్నారని ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ మందం మకరంద్ కి ఫిర్యాదు చేశారు 60 కుటుంబాల బాధితులు దీనిపై విచారణకు ఆదేశించారు అడిషనల్ కలెక్టర్ తహసీల్దార్ ఎంపీడీఓ ఇవాళ గ్రామంలో విచారణ చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా బోధ్ నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 40 ఏళ్ల కిందట తాము వలస వచ్చామని అధికారులకు వివరించారు బాధితులు గ్రామంలో భూములు కొని వ్యవసాయం చేసుకుంటున్నామని అయితే ఆస్తులు అమ్ముకొని ఊరు వదిలి వెళ్ళిపోమని సర్పంచ్ భర్త బెదిరిస్తున్నారని వాపోయారు సరే వెళ్ళిపోయి వెళ్ళిపో అంటున్నాడు ఆవత్త పెడుతున్నాడు మాకు తింటే తిందివనిత్తలేడు పంట నిద్రవాటనిత్తలేడు ఆ రెంట్కున్న వాళ్ళం కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాడు రెంట్ ఇచ్చిన ఇల్లు ఇచ్చిన వాళ్ళకు ఇక మాకు ఇంత బగ్గా ఇబ్బంది అయింది సారు ఇబ్బంది అయితేనే మేము మరి మేమే 40 ఏళ్ళు అవుతుంది బాధి బట్టలు ఉతుకుతున్నాము అంత ఇప్పుడు నీళ్లు లేక బంద్ పెట్టినాము ఊరు మమ్మల్ని కాపోలు తోలు కచ్చుకున్నీ ఫస్ట్లా 40 అవుతుందో ఇక ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు తక్కనే ఎక్కువ కానీ 40 అవుతుంది ఇక ఈ ఒగ్గిది ఒక్కటి ఉంది నాటి కొడుకు నా పేద కొడుకు రెంట్కే ఉన్నాడు సారు రెంట్కున్నాడు ఇక సారే మరి ఇండ్లు లేని వాళ్ళకు నేను ఇండ్లు కట్టిస్తా తెప్పిస్తా మీరు పిల్లెట్లు కొనుక్కొని కొనుక్కొని రా అన్నాడు సర్పంచ్ గౌరవ ఆర్డీఓ గారు అలాగే అడిషనల్ కలెక్టర్ గారు విచారణకు ఆదేశించారు అటు విషయం లోపల ఏది ఒకవేళ విచారణ లోపల ఏ విషయం తేలినా కంపల్సరిగా కఠిన చర్యలు తీసుకుంటాం
వారు ఎవరైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణ చేసిన వారు మరియు ఆరోపింపబడ్డ వారు ఇరువురిని కూడా విచారించి దానిలో ఏదైనా కానీ తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని. కొల్చారం గ్రామ శివారులో జాతీయ రహదారికి ఇరువైపుల నాటిన మొక్కలను జిల్లా కలెక్టర్ రాజర్షి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్లతో కలిసి పరిశీలించారు. మొక్క మొక్కకు మధ్యలో ఎక్కువ వ్యత్యాసం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రీ గార్డులను సరిచూసుకోవాలని అన్నారు. సాధ్యమైతే రోడ్డుకు ఇరువైపులా రెండవ వరుస మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఉపాధి హామీ ఏపీఓ మైపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విల్పన్ టెక్స్టైల్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. చందన్వెల్లి అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా మారిందని వెల్లడి. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందన్న రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన చోటునే కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్. బీఆర్ఎస్ నాయకులు అనేక హామీ ఇచ్చి మర్చిపోయారన్న దుబ్బాక ఎమ్మెల్యే. నార్సింగి మండలం నర్సంపల్లిలో ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంలో పాల్గొన్న రఘునందన్ రావు. కొల్చారం మండలంలో పర్యటించిన మెదక్ కలెక్టర్. మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్న రాజర్షి షా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.